చెల్లి, ఈ తులసిదళం గ్రహించు. ఈ తల్లి చలువే మన సౌభాగ్యాలన్నిటికీ కారణం. ఏమిటి, మా విజయం కూడా ఈ తులసీదళ ప్రభావమేనా? దేవి, మేము సాధించిన ఈ ఘన విజయం మీ సోదరి సత్యభామకే కట్టబెట్ట. ఈ చెలి సహచర్యమే లేకపోతే నరకాసుర వధ దుర్లభమై ఉండేది. సమర రంగంలో నేను అలసిపోగాని సత్య విల్లందుకుని స్వామి ముందు నిలచి వీర శృంగార రసాలు ఒలికిస్తూ నరకునిపై శరవర్షం కురిపించి నాథుని మురిపించి ఏ యుగంలోనూ ఏ సతీమణి పొందని వీరనారీ గౌరవం పొందిందమ్మా. ఆడువారు అబలలు కారని నిరూపించి స్వామిని మెప్పించిన నీవు ధన్యురాలు చెల్లి.